అట్లే ఉంటుంది. గౌరవనీయమైనటువంటి ప్రజాప్రతినిధులు, మండల పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా జేసీసీ సభ్యులు కూడా వేదిక పెట్టి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా వేదిక పెట్టి రావాల్సిందిగా కోరుతున్నాం. డిఐఓ అరుణ్ శ్రీకర్ చైనా ప్రజల తర్వాత మన దగ్గర అది తెలంగాణలోనే మనం అమలు చేసుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం 40 కోట్ల మొక్కలు నాటాలి. మరి ప్రత్యేకంగా దిగ్విజయ జిల్లాకు వచ్చేసరికి 40 లక్షల మొక్కలను ఈ సంవత్సరం మనం నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత 1 నుండి 3వ విడతలుగా నిర్మింపబడ్డటువంటి గ్రీనరీ జాబ్స్ కనపడ్డాయి. సో ఇదంతా మరి మనకి గత 3 విడతలుగా నిర్మింపబడ్డటువంటి హరితహారం యొక్క సాఫల్యం అని చెప్పేసి చెప్పుకుంటాం. భారతీయ సంస్కృతిలో ఒక ప్రకృతి మమేకమై ఉంది. మరి మానవ మనుగడి కూడా ప్రకృతి ఆధారం. మరి నిగూఢమైనటువంటి అర్థం ఉంది. మనం ఏదైనా చిన్న పని చేస్తే అనుకునేటువంటి అతిథి సంస్కారంతో నమస్కారం చేస్తాం. సో ఈ చెట్టుకి కనుక చట్టంకి కూడా మనం నమస్కారం చేయడం ఆమోదించబడి ఏప్రిల్ 18న అమలు వచ్చింది. మనందరికీ తెలుసు ప్రత్యక్షంగా తాను కూడా పాల్గొన్నారు. కాబట్టి గ్రామ పంచాయతీలలో బాధితులు అనేటువంటి ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలని వారే సెక్షన్ 6 అదేవిధంగా సెక్షన్ 52 ఈ ఖాళీ ప్రదేశాల్లో అదేవిధంగా మరి ఇంటి యజమానులు కూడా మొక్కల ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీ మనకి అందరికీ తెలుసు జయంతా జిల్లాలో 330 నుంచి 380 గ్రామ పంచాయతీలు పెరగడం జరిగింది. సో చీఫ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయాలని మనకి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు శిక్షణ ఏర్పాటు చేస్తున్నాం సార్. అంటే మనకి ఎక్కడైనా కూడా లాస్ట్ ఇయర్ మనకి 24 నర్సరీలు ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ డిఆర్డీఏ ప్రకారం. ఏ గ్రామానికి ఆ గ్రామానికి వాళ్ళ డిమాండ్ ప్రకారం 40,000 మొక్కలు ఏర్పాటు చేసుకోవాలంటే ప్రతి గ్రామంలో నర్సరీ ఉండాలనే ఉద్దేశంతో ఆ ప్రతి గ్రామం నర్సరీ సంబంధించి ఎలా నర్సరీ ఏర్పాటు చేయాలి, మొక్కల పెంపకం ఎలా చేయాలనేది ఆ ప్రజాప్రతినిధులకి మరియు ఇక్కడికి వచ్చిన ఆఫీషియల్స్ అందరికీ తెలియజేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి గత సంవత్సరం చూస్తే మనకి 1 crore 35 lakhs 1 crore 35 lakhs టార్గెట్ ఉండేది మనకి. దానికి మన కలెక్టర్ గారు మన ప్రజాప్రతినిధులందరికీ ఆధ్వర్యంలో 1 crore 37 lakhs మనము మొక్కలు నాటడం జరిగింది. టార్గెట్ 1.5 అచీవ్ అయ్యాము. అలాగే ఏఎన్ కూడా మనకి 1 crore 40 lakhs మొక్కలు టార్గెట్ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా సార్ బాగానే మేము యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు మనకి సీఎం గారు ఇచ్చిన డేట్ ప్రకారం లాంచింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్ ఈరోజు. అలాగే 2019 ప్లాంటేషన్ కోసం ఈఇయర్ ప్రతి గ్రామాంచలో నర్సరీ ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి ట్రైనింగ్ కోసం టెక్నికల్ టీం కూడా మనకి సిఆర్డి ఆఫీస్ నుంచి కూడా రావడం జరిగింది సార్. వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ డిఆర్డి ఆఫీసర్స్ అందరూ ట్రైనింగ్ ఇస్తారు. సో మీ అందరూ ట్రైనింగ్ ప్రాపర్గా రేపటి వరకు ఉంటుంది. రేపు కలగ నర్సరీలో కూడా ఎక్స్పోజర్ విజిట్ పెడుతున్నాము. సో దానికి కూడా అటెండ్ అయ్యి ఏ విధంగా చేయాలనేది ఆల్ ఫీల్డ్ స్టాఫ్ అందరూ అంటే ఎంపీడీఓ నుంచి డిపి నోడల్ ఆఫీసర్ అందరూ బాధ్యత తీసుకొని ఈ నర్సరీ పెంపకం బాగా చేశారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మనందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు రాజన్ గారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు కొత్త పంచాయతీరాజ్ చట్టం యొక్క ఆవశ్యకత, మన యొక్క బాధ్యతను విశదీకరించి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, గ్రామ పంచాయతీలో 40,000 మొక్కలు నర్సరీ రూపంలో పెంచుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా 2019వ సంవత్సరంలో నర్సరీని పెంచుకోవడానికి అవసరమైన శిక్షణ రాష్ట్ర స్థాయిలో
అదేవిధంగా జిల్లా స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో టీఓటీల ద్వారా శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా నిర్వహించాలి, ఎన్ని మనకున్న టార్గెట్ ఎంత, దాని ఆ టార్గెట్ని ఏ విధంగా అమలు పరచడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి రీతిగా ఒక చక్కని ప్రణాళిక రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారంగా గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండేటువంటి యొక్క సర్పంచులకు, ఇతర ప్రభుత్వేతర వారికి వారి శిక్షణ ఇచ్చడానికి మనం అందరం కూడా ఇక్కడ శిక్షణ పొందేటువంటి యొక్క అవకాశం లభిస్తుంది. ప్రత్యేకంగా హరితహార కార్యక్రమంలో మనకు తెలిసినంత వరకు ఇది 4వ విడత కార్యక్రమం అనుకుంటా. 4వ విడత కార్యక్రమంలో మన జగిత్యాల జిల్లాలో మన టార్గెట్ 1,00,000 నాటేటువంటి ఒక కార్యక్రమం, అంటే దాదాపు 97 లక్షలైనా దాదాపు 1,00,000 మనం నాటేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్లో ఉండేటువంటి యొక్క కేవలం ఒక పంచాయతీరాజే కాకుండా స్థానిక సంస్థల్లో ఉండేటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి అధికార కార్యక్రమంలో ఎట్లా భాగస్వాములు కావాలి, ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద కొద్దిగా ప్రణాళిక రూపకల్పన చేయాలనేటువంటి యొక్క సంకల్పం తోటి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో 2 శాఖలు ప్రధానమైనటువంటి యొక్క బాధ్యత నిర్వహిస్తున్నాయి, డిఆర్డిఏ, అటవీ శాఖ. ఈ 2 శాఖల అధికారులందరూ కూడా వారు ఒక ప్రణాళికబద్ధంగా గ్రామాన చెట్టు నాటేటువంటి యొక్క కార్యక్రమానికి నాంది పలికేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా నేను తెలుసుకున్నంత వరకు అంటే 3 రకాలైనటువంటి యొక్క మొక్కలు ఉంటాయి. అంటే మనం రోడ్డు పక్కన నాటేటువంటి యొక్క మొక్కలు ఎటువంటి మొక్కలు నాటాలి, గతంలో మనకు అనుభవం ఏంటంటే నర్సరీలు ఎక్కువగా లేకపోవటం వల్ల, కొత్తగా రావటం వల్ల చిన్న చిన్న మొక్కలు ఇస్తే వాటిని కాపాడడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఇంటెనకనేమో తప్పకుండా ఫలం పొందేటువంటి ఒక నిమ్మ చెట్టు, లేకపోతే మామిడి చెట్టు, లేకపోతే పూల మొక్కను నాటుకున్నట్టయితే శోభాయంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఏదో ఎత్తికి పెట్టడం అనేటువంటి ఒక మాట ఉండరా. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించాలి. అందుకొరకే కొత్త చట్టంలో హరితహార కార్యక్రమంలో ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఉండాలి అనేటువంటి ఒక ధోరణితో మన గ్రామానికి అవసరమయ్యేటువంటి రీతిగా ఏ మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది అనేటువంటి రీతిగా మనమే ప్లాన్ చేసుకొని నర్సరీ పెంచి దానికి అనుగుణంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో ఎవరు సఫలీకృతం అవుతారో వారిని గుర్తించి తదనుగుణంగా రివార్డ్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా మంచి శిక్షణ పొంది గ్రామ పంచాయతీలలో ప్రతి ఒక్కరిని కూడా శిక్షణలో సఫలీకృతమయ్యేటట్టుగా మీరందరూ కూడా చైతన్యవంతం చేసేటట్టుగా సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ హరితహారం విషయంలో కూడా మరి అంతే గొప్పగా దృష్టి సాధించడం జరిగింది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ఈరోజు వాతావరణ కాలుష్యం ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి ఒక అంశం, దాన్ని ప్రతి ఒక్కరికి సవాలుగా మారినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దాన్ని ఎదుర్కోవడంలో ఇప్పటికే ప్రభుత్వాలు 100,000,000,000 రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడంలో మరి ఎక్కడ కూడా సఫలీకృతం కావడం లేదు. మరి దీన్ని తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా నిర్వహించుకొని సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్ తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఈ 4 సంవత్సరాలుగా మరి మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అందులో మనకిచ్చినటువంటి మొత్తం రాష్ట్రం యొక్క టార్గెట్ ఏదైతే ఉందో 230 కోట్ల మొక్కలు నాటడం ద్వారా, వాటిని బతికించుకోవడం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో 33% యొక్క పర్యావరణాన్ని మనం పరిరక్షించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 21% నుంచి మనం 33% వెళ్ళాలంటే 230 కోట్ల మొక్కలను ఈ యొక్క రాష్ట్రంలో నాటాలనే టార్గెట్ తోటి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరి ఇది 4వ విడతగా మనం ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నిర్వహించుకోవడం కోసం మరి సన్నద్ధం కావడం జరుగుతూ ఉంది. ఈరోజు కొన్ని విషయాలు మనం తప్పనిసరిగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది అధికారుల ప్రోగ్రాం కావచ్చు, ఎప్పుడైతే ప్రజల భాగస్వామ్యం ఉంటుందో
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండదో మరి దాన్ని చాలా గొప్పగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మొక్క నాటడం కోసం మొక్కలు ప్రభుత్వమే ఇస్తుంది, పిట్స్ ప్రభుత్వమే చేస్తుంది, వాటిని రక్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. గతంలో మొత్తం జిల్లాలో 140 నర్సరీలు ఉంటే ఇప్పుడు మొత్తం గ్రామంలో నర్సరీ పెట్టేటువంటి ప్రోగ్రాంలో మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీంట్లో ప్రధానమైనటువంటి బాధ్యత ఆ గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలదే. అధికారులు ఉండరు, చేసే వాళ్ళు ఉండరు, కానీ వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఈ ప్రోగ్రాం మీది మనది అనేటువంటి భావాన్ని కలిగించినప్పుడే దీన్ని సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ 2 రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది అధికారులు మరి నిర్వాహకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం పోయిన సంవత్సరం ఏదైతే 40 లక్షల నుంచి 42 లక్షలు ఏ విధంగా అయితే మనం మరి టార్గెట్ రీచ్ అయ్యి ఇంకా దాటి ముందుకు పోయినామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన టార్గెట్ రీచ్ అయ్యి ఇంకా ముందుకు పోయేటువంటి విధంగానే ప్రయత్నం కొనసాగాలని, సక్సెస్ఫుల్గా మనం ముందుకు పోవాలని సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మరి నిర్వాహకులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది, దానికి జగిత్యాల జిల్లా యంత్రాంగం కూడా గత 2 సంవత్సరాల నుంచి మరి మీరు చాలా బాగా చేస్తూ ఉన్నారు. నాటకమే కాదు, పెంచే విధంగా కూడా కృషి చేస్తున్నారు. ఒకప్పుడు 60-70 నర్సరీస్ ఉంటే ఇప్పుడు 120 నర్సరీస్ అయినాయి. వచ్చే సంవత్సరానికి 380 నర్సరీలు అంటే ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండాలి. ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళకి అవసరమైన మొక్కల్ని వారే పెంచుకొని నాటుకొని కాపాడే విధంగా బాధ్యత తీసుకోవాలని చట్టం తీసుకొచ్చినారు. 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఆ విధంగా మార్పు కూడా తీసుకొచ్చినారు. ఆ విధంగా బాధ్యత కూడా చట్టం రూపేణా ఈరోజు కల్పించబడింది. సో దీనికి ప్రాధాన్యత పరంగా శిక్షణ ఎందుకని మీరు చాలామంది అనుకుంటారు, కానీ కరదీపక చూస్తే తెలుస్తుంది, పంచాయతీరాజ్ చట్టం చూస్తే తెలుస్తుంది. సో కాబట్టి ఒక అధికారులుగా, పబ్లిక్ సర్వెంట్స్గా, ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఒక పబ్లిక్ సర్వెంట్, సో వారి బాధ్యతలు ఏమున్నాయి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం? మొక్కలు నాటకపోతే ఆ యొక్క ఉద్యోగం పోతుంది, ఆ పదవి పోతుంది. మాట్లాడి మరి అక్కడ ఎక్కడ నిర్వహణ చేస్తాం, ఆ గ్రామ పంచాయతీలో మొక్కలు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇప్పటి నుంచే మనం ఆ ప్రణాళిక ప్రకారం మనం నర్సరీస్ని పెంచగలిగితే మరి వచ్చే సంవత్సరం వారి ఆధ్వర్యంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అనుకున్న కావలసిన మొక్కలు ఆ గ్రామంలోనే ఇవ్వడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ మరి ఖచ్చితంగా తెలంగాణ హరిత కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆశిస్తూ మరి మహామహులు మనకి ఈరోజు విధాన సభ, విధాన పరిషత్ ఇద్దరు చీఫీపులు ఉన్నారు కాబట్టి మా జిల్లా యొక్క అదృష్టం మా జిల్లా యంత్రాంగం తరఫున ఇద్దరికి మా యొక్క శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. గ్రామ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది.